नमस्ते जेएलटीवी न्यूज़ की स्वागत ना पेर ईश्वर एटकेलकु रेवेन्यू अधिकारलु तारुवा लेआउट लो प्रभुत्व भूमिनि गुर्तिंचि बोर्डुलु एर्पाटु चेशारनि सीपीएम जिल्ला कार्यदर्शि वर्ग सभ्युलु डी वेंकन्न पेर्कोन्नारु। मंगळवारं तारुवा लेआउट लो प्रभुत्व भूमिलो एर्पाटु चेसिन बोर्डुलनु परिशीलिंचिन अनंतरं आयन विलेकर्लतो मात्लाडारु। ముందుగా రెవెన్యూ అధికారులకు అభినందనలు తెలియజేశారు। సీపీఎం పార్టీ పత్రికా మిత్రులు ఏకదాటిగా నెల రోజుల పాటు నిష్పక్షపాతంగా వార్తలు రాయడం, సీపీఎం పార్టీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం రెవెన్యూ అధికారులను కదిలించిందన్నారు। తారువా రెవెన్యూలో సర్వే నంబర్లు 178 180/22 182 184 185 గల ప్రభుత్వ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయడం శుభపరిణామం అన్నారు। వాకపల్లి రెవెన్యూలో సర్వే నంబర్ 78 లో కొండ తవ్వకాల్లో మైనింగ్ అధికారులు దర్యాప్తు చేయడం జరిగిందని, దీనిపై అక్రమాలు నిగ్గుతేల్చవలసి ఉందన్నారు। దీనికి రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టి లేఅవుట్ యాజమాని రెవెన్యూ అధికారులు ఆదేశాలు వేకాతరు చేస్తూ మంగళవారం 3 ప్రొక్లైన్ల ద్వారా కొండ తవ్వకాలు చేపడుతున్నట్లు తెలిపారు। వెంటనే యంత్రాలు స్వాధీనం చేసుకొని సీల్ చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు। దేవరాపల్లి మండలం తారువా రెవెన్యూ ప్రభుత్వ విప్పు సొంత గ్రామంలోనే ఈ రోజు ప్రభుత్వ భూములంటివి కబ్జా గురవడంంటిది జరిగింది। దీనిపై సీపీఎం పార్టీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు గత నెల రోజుల నుండి సంచలనటువంటి వార్తలు ఈ కాలంలో విలేకరులు రాశారు। వాళ్ళందరికీ సీపీఎం పార్టీ అభినందనలు తెలియజేస్తా ఉంది। ప్రధానంగా ఈ రోజు ఏదైతే ప్రభుత్వం ఉన్నటువంటి సొంత గ్రామంలోనే ఒక ప్రైవేట్ లేఅవుట్ అంటువంటిది ఏడుం జరుగుతూ ఉంది। దీని మీద ప్రభుత్వ భూములు ఉన్నాయి, దీని మీద వెలుగు తీయండి అని చెప్పేసి మేము సీపీఎం పార్టీగా ఉన్నతాధికారులకి తహసీల్దార్కి ఫిర్యాదు చేయడం జరిగింది। చేసిన ఫిర్యాదుకి తహసీల్దార్లు స్పందించి రెవెన్యూ అధికారులు స్పందించి అక్కడ ప్రభుత్వ భూములు వెలుగు తీసి బోర్డులు అంటువంటివి ఏర్పాటు చేయడం అంటువంటిది జరిగింది। కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్డులు ఏదైతే ఉన్నాయో వాకపల్లి సర్వే నెంబర్ 78లోని ఏదైతే బోర్డు పెట్టారో ఆ బోర్డు ఉన్నప్పటికీ ఈరోజు యథేచ్ఛగా ఈరోజు కొండ తవ్వకాలంటువంటివి ఈరోజు చేపడతా ఉన్నారు। ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య। రెవెన్యూ అధికారులు ఆదేశాలు కూడా బేఖాతర్ చేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి లేఅవుట్ యజమాని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దుర్మార్గంగా ఈరోజు వ్యవహరించి చేస్తూ ఉన్నారు। వెంటనే ఆ ప్రొక్లైన్ని ప్రభు అధికారులు స్వాధీనం చేసుకొని ట్రాక్టర్లు స్వాధీనం చేసుకొని సీల్ చేయాలని చెప్పేసి మేము సీపీఎం పార్టీగా అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। రెండవది రెవెన్యూ అధికారులు కూడా అభినందిస్తూ ఉన్నాం। ఎందుకనంటే ఎంత ఒత్తిడున్నా మేము రాజకీయ నాయకులు అధికార పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా మిమ్మల్ని బదిలీలు చేస్తామని చెప్పేసి బెదిరించినా కానీ అక్కడ ప్రభుత్వ భూములు వెలికి తీయడంలో కానీ అక్కడ బోర్డులు పెట్టడంలో కానీ కీలకమైన పాత్ర నిష్పక్షపాతంగా వ్యవహరించారు, వాళ్ళకి అభినందిస్తూ ఉన్నాం। మూడోది ఈరోజు అక్కడ వెంకటరామమూర్తి గుడికి రోడ్డు వేస్తాను, రేపు వెంకటరామమూర్తి గుడి శంకుస్థాపన ఉందని చెప్తా ఉన్నారు, చాలా సంతోషం। ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే అక్కడ వెంకటరామమూర్తి గుడి ఏర్పాటు చేసి రోడ్డు వేస్తే మేము ఎటువంటి అభ్యంతరం సీపీఎం పార్టీకి లేదు। కానీ ఆ గుడి పేరు చెప్పి అక్కడ లేఅవుట్ అనేటువంటిది, లేఅవుట్కి రోడ్డు వేయడంటువంటిది, కొండలు డొలిసేయడం అటువంటిది అత్యంత దుర్మార్గం అటువంటి విషయం। ఎటువంటి అనుమతులు లేకుండా కొండలు డొలడం అటువంటి సరైంది కాదు, అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి చెప్తే అది చాలా దుర్మార్గం అటువంటిది, ప్రజలు దీన్ని క్షమించరని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం। నాలుగవది ఈరోజు ప్రధానంగా మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ భూమి ఈరోజు మారేపల్లి రెవెన్యూలోని దేవుడి మాన్యం ఉంది, సర్వే నెంబర్ 115లో 23 ఎకరాల భూమి ఉంది। ఆ భూమిని ఈరోజు రెవెన్యూ అధికారులు ఇది దేవుడి మాన్యం అందాకల పనులు ఆపండి అని చెప్పేసి విఆర్ఎన్ కాపలా పెట్టారు। కానీ మరి ఏదైతే దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారో, అసిస్టెంట్ కమిషనర్ విశాఖపట్నం ఉన్నారో, మేము 2 సార్లు ఫిర్యాదు చేశాం, తహసీల్దార్ గారు దీని మీద చర్యలు తీసుకోండి, మీరు రండి జాయింట్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి చెప్పినా కానీ ఈరోజు దేవాదాయ